నడుస్తున్న పద్దుపై నడుస్తున్న కాలమా పోర తెలంగాణమా అంటూ తన పాటల ద్వారా కోట్లాది మందిని ఉర్రూతలూగించిన తెలంగాణ ప్రజాగాయకుడు గద్దర్ కాసేపటి క్రితమే కన్నుమూశారు. గద్దర్ వయసు ప్రస్తుతం 74 సంవత్సరాలు. అయితే గద్దర్ కథ కొన్ని రోజులుగా గుండె సంబంధిత ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నారు. ప్రస్తుతం ఆయన అపోలో ఆసుపత్రిలో కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్నారు. అయితే కాసేపటి క్రితమే ఆయన అపోలో ఆసుపత్రిలో మృతి చెందినట్టు గద్దర్ కుటుంబ సభ్యులు కూడా ధృవీకరించారు. అయితే మరికొన్ని రోజుల్లోనే గద్దర్ గుండెకి ఆపరేషన్ చేయాల్సి ఉంది. అయితే 1949 మెదక్ జిల్లా తుప్రాల్లో గద్దర్ జన్మించారు. ఆ తర్వాత ఆయన విద్యాభ్యాసం అంతా కూడా నిజామాబాద్ జిల్లా మెహబూబ్ నగర్లో జరిగింది. తర్వాత ఇంజనీరింగ్ విద్య హైదరాబాద్లో పూర్తి చేశారు. అయితే గద్దర్కి ప్రజాగాయకుడిగా మంచి పేరుంది. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఏర్పడక ముందు తన పాటలతో కోట్లాది మందిని ఉర్రూతలూగించారు. ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించారు. తన పాట ద్వారా తన మాట ద్వారా తెలంగాణ బాధలు పడుతున్న ఇబ్బందుల్ని కూడా పాటల రూపంలో కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశారు. ఎన్నో బహిరంగ మీటింగ్స్లో కూడా తెలంగాణ ప్రజల ఇబ్బందుల్ని తన గానం రూపంలో కూడా బయటకు చూపించారు. అయితే గద్దర్ అసలు పేరు గంధం విఠలరావు. అయితే ఆయన చేసిన మొదటి ఆల్బం పేరుకు గద్దర్. అప్పటి నుంచి గంధం విఠలరావు పేరు కాస్త కూడా గద్దర్గా మారింది. అయితే 1984 బ్యాంక్ ఎంప్లాయీగా ఆయన రాజీనామా చేశారు. అప్పటి నుంచి కూడా అనేక రాష్ట్రాలు తిరుగుతూ అక్కడ అణగారిన వర్గాలు పడుతున్న ఇబ్బందులు వరకున్న కష్టాలపై తన పాటల రూపంలో బయటకు చూపించారు. ఎన్నో ఇతర రాష్ట్రాలు కూడా తిరిగి ఎన్నో నాటకాలు కూడా వేశారు. ఒడిషా, అప్పుడు ఉమ్మడి రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలు అనేక రాష్ట్రాలు కూడా తిరుగుతూ ఎన్నో నాటకాలు కూడా వేసేవారు. అయితే ఎప్పుడు కూడా గద్దర్ ధోటి ధరించేవారు. ఎర్రటావులు ఎప్పుడు కూడా తన మెడలో ఉండేది. చేతులు ఎప్పుడు కూడా ఒక కర్ర పట్టుకొని అయితే తిరిగేవారు. అయితే 1997 ఏప్రిల్ 6 గ్రీన్ టైగర్స్ పేరుతో కొంతమంది గద్దర్ హైదరాబాద్ ఇంట్లో ఉన్న సమయంలోనే తోటల వర్షం కురిపించారు. ఆ సమయంలో ఒక తోట కూడా గద్దర్ వెన్నుముకలోకి కూడా వెళ్ళి ఉండిపోయింది. ఆ తర్వాత దానిపై సిఐడి అధికారులు విచారణ చేసిన కూడా 4 సంవత్సరాలు విచారణ జరిగింది. తుర్తు మంత్రంగానే విచారణ జరిగింది తప్ప సిఐడి అధికారులు ఏమీ తేల్చలేదు. ఆ కేసును కూడా అప్పట్లో మూసివేస్తారు. అయితే 2014 తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి నరసింహన్ని గవర్నర్గా నియమించిన తర్వాత గద్దర్ కూడా నరసింహన్ కలిశారు. ఆ సమయంలో తనపై దాడి చేసినది ఎవరనేది తేల్చాల్సిందిగా మళ్ళీ ఆ కేసును రీఓపెన్ చేయాల్సింది కూడా ఆయన కోరారు. అయితే దానిపై సరైన స్పందన కూడా లేదని చెప్పవచ్చు. అయితే మొదటి నుంచి కూడా గద్దర్ పేదల అభ్యుదయం కోసం అనేక పాటలు పాడేవారు. తన పాటల రూపంలో వాళ్ళు పడుతున్న ఇబ్బందులు కూడా చూపించేవారు. అయితే గత కొన్ని రోజులుగా గద్దర్ కూడా ఇటు బీజేపీ పార్టీ మీటింగ్స్లో కూడా తలుక్కుమనేవారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ పెడుతున్న మీటింగ్స్ కూడా వచ్చి ఆయన తన గానం వినిపించేవారు. అయితే పెద్దపల్లి ఎంపీ స్థానం నుంచి కూడా గద్దర్ పోటీ చేసే అవకాశం అంటూ కూడా ఊహాగానాలు వినిపించేవి. అయితే గద్దర్ తన సొంత ప్రాంతమైన తుప్రాన్ నుంచి ఎమ్మెల్యేగా తనకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ వద్ద కూడా అడిగినట్టు సమాచారం. ఇటీవలే కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని కూడా గద్దర్ కలిశారు. అయితే ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలోనే తెలంగాణ ప్రజాగాయకుడు సాయిచంద్ మృతి చెందారు. అనంత కాలంలోనే తెలంగాణ ప్రజాగాయకుడు గద్దర్ మృతి చెందడం కూడా తీరం లోటంటూ కూడా అక్కడ ప్రజా సంఘాల నాయకులు కానివచ్చు లేదా గాయకులు కానివచ్చు తీవ్రంగా విలపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే అంత్యక్రియలు ఎప్పుడు చేస్తారనేది కూడా మరి కాసేపులో తెలిసే అవకాశం ఉంది.